వెంకటేశాయ అసత్సంగతి దూషణ మహత్సంగ విభూషణ గోవింద గోవింద సత్యం పవిత్రతర భావదయే చ మౌనం బుద్ధిస్త్రివర్గమతిగమ్య చ వర్తమాన భక్తిశ్చ లజ్జిత యశో భగ శాంతయో మే భూయాసురేవ తవ భావన పావితాని అని జగజ్జన్మస్థితిలే కారణమైన శ్రీనివాస పరమాత్ముని మంచి గుణాలను అందించమని ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమన్ మహాభాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీశైలశిఖరస్థాయ శ్రీభూసంయుక్తదేహినే శ్రీనిర్జితశశాంకాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీజానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శ్రీమద్భాగవతపాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవతస్తోత్రమహామంత్రస్య నారదఋషిః బృహతీ ఛందః. శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యకపిలోశ్రముఖోధసాప్యం ద్వైపాయనాప్తశుకగోపవిదుహ్యమానం సంసారసౌఖ్యలభసేవనయాక్షుధార్తాః శుద్ధం జనా పిబత భాగవతం సుదుగ్ధం. శ్రీ గురుభ్యో నమః. కపిల రూపంలో వచ్చినటువంటి పరమాత్మ జీవుడి యొక్క పునర్జన్మని వర్ణిస్తూ వస్తున్నాడు. ఒకసారి ఒక శరీరాన్ని విడిచిపెట్టి నరకం లాంటి పైలోకాలకో కింద లోకాలకో చేరి అక్కడ ఏవో రకరకాల ఫలితాలను అనుభవించి అక్కడి నుంచి తిరిగి తల్లి గర్భంలోకి చేరి తల్లి గర్భంలోంచి భూమి మీదకు పడి భూమి మీద పడ్డ తరువాత జీవుడు అనుసరించేటువంటి విధానాలు జీవుడు చేసే పనులు వీటి గురించి చెప్తున్నాడు. ఈ పునర్జన్మలో లేదా రెండవ జన్మలో అతను చిన్నప్పటి నుంచి కష్టాల్లోనే పెరుగుతూ వచ్చాడు, చిన్నప్పటి నుంచి కష్టాల్లోనే పెరుగుతూ ఉన్నాడు అనే మాట చెప్పాడు. ఆ కష్టాలలో అతను పెరుగుతూ ఉంటూ ఉండగానే అతను మధ్య వయస్సుకి మనసు మారేటువంటి వయస్సుకు చేరాడు.
ఆ వయసులో మాత్రం అతనికి చెడు స్నేహాలు అంటితే, అసత్సంగాలు అనేవి అంటితే మాత్రం అతను పూర్తిగా పాడైపోతాడు, పూర్తిగా తనను తాను వినాశం వైపుకు తీసుకెళ్తాడు, పూర్తిగా తనలో ఏమాత్రం మిగిలి ఉన్న గుణాలను కూడా పాడు చేసేసుకుంటాడు అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. అసత్సంగం అనేది సామాన్యమైంది కాదు, అది సత్యం శౌచం దయా మౌనం బుద్ధి శ్రీర్ హీర్ యశః క్షమ శమోదమో భగశ్చేతి యత్ సంగాద్యాతి సంక్షయం అనే తీరులో సత్యము మొదలైనటువంటి గుణాలు లేదా మిగిలిన గుణాలు మంచి గుణాలు ఏ ఉన్నా సరే వాటన్నిటినీ ఇది పోగొడుతుంది అనే విషయాన్ని చెప్పాడు. అందువల్ల తేషు అశాంతేషు మూఢేషు ఖండితాత్మస్వసాధుషు సంగం నకురియా చోచ్యేషు యోషిత్ క్రీడా మృగేషు చ అని తేల్చి చెప్తున్నాడు. అసత్సంగం చెడ్డవారితో స్నేహం అనేది చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి తేషు అలాంటి చెడు భావన ఉన్నవారితో స్నేహం చేయకూడదు. తేషు సంగం నకురియాత్ వాళ్ళతో కనీసం సంబంధం కూడా పెట్టుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు అశాంతేషు శాంతి లేనటువంటి వాళ్ళు, మూఢేషు వాళ్ళు మూఢులు జ్ఞానం లేనివారు, తమ యొక్క అజ్ఞానాన్ని తమ యొక్క మోహాన్ని మనకు కూడా పంపిణీ చేసేటువంటి వాళ్ళు, అందువల్ల వాళ్ళతో స్నేహం చేయకూడదు. ఖండితాత్మసు వాళ్ళు ఆత్మస్వరూపాన్ని అందుకునే ప్రసక్తే లేదు, ఆత్మస్వరూపాన్ని దేహానికి పరిమితం చేసినటువంటి వాళ్ళు వాళ్ళు ఖండితాత్మసు కాబట్టి అలాంటి అసాధుషు అసాధువులతో స్నేహం చేయకూడదు. సంగం న కురియాత్ వాస్తవానికి శోచ్యేషు వీళ్ళ గురించి బాధపడాలి, వీళ్ళేంటి ఇలా తప్పుడు దారిలో ఉన్నారు, వీళ్ళేంటి తప్పుగా ఆలోచిస్తున్నారు అని బాధపడాలి. బాధ పడవలసిన బాధ ఎవరి విషయంలోనైతే పడాలో వాళ్లతో స్నేహం చేయటం అనేది సరి అయిన పద్ధతి కాదు. శోచ్యేషు అలాగే యోషిత్ క్రీడా మృగేషు చ స్త్రీలకు ఆట బొమ్మలలాగా ఉపయోగించేటువంటి వాళ్ళు, ఆ స్త్రీ లోలులు అలాంటి వాళ్లతో అస్సలంటే అస్సలు స్నేహం చేయకూడదు అని పరమాత్మ చెప్తున్నాడు. తేషు అశాంతేషు మూఢేషు ఖండితాత్మసు అసాధుషు సంగం నకురియాత్ శోచ్యేషు యోషిత్ క్రీడా మృగేషు చ అనే ఈ శ్లోకంలో అంటున్నాడు. ఎన్నో తప్పులు సహజంగానే మనుషులు చేస్తారు, ఎన్నో తప్పులకు ఫలితాన్ని అనుభవిస్తారు, ఎన్నో తప్పులకు బాధపడతారు, కానీ ఈ చెడ్డవాళ్లతో స్నేహం చేయటం అనేటువంటి తప్పుకు అనుభవించినంత దుష్ఫలితాన్ని మరేదేనికి అనుభవించరు. ఈ చెడ్డవాళ్లతో స్నేహం చేయటం అనేదానికి ఫలితం అనుభవించినట్లుగా తాము చేసే మరే తప్పుకి ఫలితం అనుభవించరు. నతథాస్య భవేన్మోహో బంధశ్చాన్య ప్రసంగత యోషిత్ సంగాత్ యథా పుంస యథా తత్సంగి సంగత అని అంటున్నాడు. నతథాస్య భవేన్మోహ ఒకవేళ ఇతనికి ఏమైనా అజ్ఞానం కలగాలి అన్నా, లేకపోతే ఏమైనా వ్యామోహం కలగాలి అన్నా, లేకపోతే ఏమైనా దుష్ఫలితం కలగాలి అన్నా, ఏదో తప్పుల ద్వారా కలుగుతుంది కదా, ఆ తప్పుల ద్వారా కలిగేటువంటి మోహం కానీ వ్యామోహం కానీ దుష్ఫలితం కానీ పెద్ద లెక్కలో లేదు, పెద్ద లెక్కకి రాదు. నతథాస్య భవేన్మోహ బంధశ్చ వేరే ఏ తప్పుకి వచ్చేటువంటి బంధం లేదా ఏ తప్పుకైనా వచ్చేటువంటి దేహం మొదలైనటువంటి కష్టం దీనికి పెద్ద బాధ ఏం లేదు. అన్య ప్రసంగత వాళ్లే కావాలనుకుని చేసినటువంటి తప్పులు ఉంటాయి కదా, ఆ తప్పుల ద్వారా వచ్చేటువంటి దుష్ఫలితాలకు పెద్దగా చెప్పుకోవలసినంత బాధ ఏమీ కలగదు. కానీ చివరికి పోనీ యోషిత్ సంగాత్ వీళ్ళే స్త్రీ లోలులైనా సరే పెద్ద ప్రాబ్లం ఏమి రాదు,
యోషిత్సంగాత్ యథా పుంసః యథా తత్సంగి సంగతః. అసత్సంగం లేదా మంచివాళ్ళు కానటువంటి వాళ్లతో చేసేటువంటి స్నేహం ఉంటుంది కదా, ఆ స్నేహానికి కలిగేటువంటి దుష్ఫలితం అనేది మరేదానికి సరిపోదు. తత్సంగి సంగతః, ఆ దుష్ఫలితాలు, ఆ అసత్పురుషులు లేదా దుష్ఫలితాలను ఇచ్చేటువంటి స్నేహానికి పాత్రులైన వాళ్ళు, వాళ్ళు ఏంటంటే తత్సంగి సంగులు. తత్సంగి అంటే ఏదైనా ఒక చెడ్డ అలవాటు ఉందంటే ఆ చెడ్డ అలవాటు వాళ్లకుంది, వాళ్లకున్నటువంటి చెడ్డ అలవాటుని వీడికి అంటిస్తారు. మనకే ఏదైనా చెడు తలంపు వచ్చి చెడు పని చేస్తే దానికి ఫలితం అనుభవించటం అనేది ఒక తీరు, వాడికి ఎదుటివాడికి మనం స్నేహం చేసేటువంటి వ్యక్తికి చెడ్డ ఆలోచన వచ్చి ఆ ఆలోచనని అతను మనకు అంటిస్తే, ఆ ఆలోచనని మనం గనక అమల్లో పరిస్తే వచ్చేటువంటి దుష్ఫలితం వేరు. ఈ రెండిటికీ చాలా తేడా ఉంది. ఎంత తేడా ఉంది అంటే ఈ రెండిట్లో ఆ తత్సంగి సంగం అనేది చెడు ఆలోచన ఉన్నవాళ్ల స్నేహంతో కలిగేటువంటి చెడు ఆలోచన అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది. అదే సమయంలో మనకే ఉండేటువంటి చెడు ఆలోచన లేదా చెడు ప్రవర్తన అనేది అంత నష్టాన్ని చేకూర్చదు అని పరమాత్మ చెప్తున్నాడు. నతథాస్య భవేన్మోహ బంధశ్చ అన్య ప్రసంగత యోషిత్ సంగాద్ యథా పుంస యథా తత్సంగి సంగత అనే ఈ శ్లోకంలో చిన్న ఉదాహరణ ఉంది. ఆ ఉదాహరణను గనక చూసుకుంటే ఈ విషయం తేటతెల్లమైపోతుంది. నిప్పు చేతిని కాలుస్తుంది. నిప్పు గనక నిప్పులో చేయి పెట్టినా లేదా మంట మీద చేయి పెట్టినా సరే చేయి కాలుతుంది. కాలిన తర్వాత కాసేపు మంట పుడుతుంది. మంట పుడితే ఆ మంట ఎప్పటికో చల్లారుతుంది, తొందరగానే చల్లారుతుంది. కానీ ఈ నిప్పు కాల్చేటువంటి లోహం, నిప్పు లోహాన్ని కూడా కాలుస్తుంది కదా, లోహాన్ని కరిగిస్తుంది కదా, ఆ నిప్పు కరిగించినటువంటి లోహాన్ని ముట్టుకుంటే, కరుగుతున్న లోహాన్ని ముట్టుకుంటే కలిగేటువంటి మంట ఏ స్థాయిలో ఉంటుంది అని ఆలోచించుకోవాలి. నిప్పును తాకితే ఉండే మంట తక్కువ స్థాయి మంట, నిప్పు కరిగిస్తే వచ్చే లోహాన్ని, కరుగుతున్న లోహాన్ని ముట్టుకుంటే వచ్చే మంట చాలా తారాస్థాయిలో ఉంటుంది. కొంతమంది చెప్పే విధానం ప్రకారం అయితే సుమారుగా 24 గంటలు 48 గంటలు కూడా కొన్ని కరుగుతున్న లోహాలను ముట్టుకుంటే మంట ఉంటుంది అనే తీరులో ఉంటుంది. కాబట్టి నిప్పుని ముట్టుకోవటం కంటే నిప్పుతో కాలిన లోహాన్ని ముట్టుకోవటం అనేది ఎంత ప్రమాదకరమో, అలాగే తప్పుడు ఆలోచనలు మనకు ఉండటం కంటే తప్పుడు ఆలోచనలు ఉన్నవాళ్లతో చేసే స్నేహం అనేది అంత ప్రమాదకరము అని పరమాత్మ చెప్తున్నాడు. ఈ చిన్న దృష్టాంతంతో విషయం అర్థమైపోతుంది అని అంటున్నాడు. తథా యథా అనేటువంటి పదాలతో దానికి పౌరాణికమైన ఉదాహరణ చెప్పుకోవచ్చు. ప్రజాపతి స్వాం దుహితరం దృష్ట్వా తద్రూపదర్శిత రోహిద్భూతాం సోన్వధావత్ వృక్షరూపీ హతత్రపః అని ఉదాహరణ ఉంది అని కూడా పరమాత్మ చెప్తున్నాడు. పురాణాల్లో ఒక చిన్న కథ ఉంది, మనకి ఈ ఉదాహరణ దక్కటం కోసం పెట్టిన కథ, నిజంగా జరిగిన కథ కూడా కాదు, పెట్టిన కథ. దాని ప్రకారం బ్రహ్మగారు తను మానసపుత్రికగా ఒక ఆవిడ్ని సృష్టి చేశాడు. ప్రజాపతి స్వాం దుహితరం, తన మానసిక పుత్రిక వచ్చిన తర్వాత ఆవిడ్ని చూసి దృష్ట్వా తద్రూపదర్శిత, ఆవిడ సౌందర్యానికి ముగ్ధుడైపోయాడు. ముగ్ధుడైపోయి ఎలాగైనా సరే ఈవిడ్ని పట్టుకుందాము అని బయలుదేరాడు. బయలుదేరితే ఆవిడ భయపడి పారిపోవటం మొదలుపెట్టింది. పారిపోవటంలో ఆవిడ ఏం చేసింది, నన్ను నేను పట్టుకుంటాడు అనే భయంతో రూపాన్ని మార్చి లేడి రూపాన్ని, ఒక మృగ రూపాన్ని ధరించి పరిగెత్తటం మొదలుపెట్టింది. రోహిద్భూతాం సహా ఆ ప్రజాపతి మాత్రం ఈవిడ్ని వదలకుండా అన్వధావత్ వెంటపడి ఆవిడ వెంట పరిగెత్తాడు. ఎలా పరిగెత్తాడు, వృక్షరూపి, ఈయన కూడా ఆవిడ ఏ రూపాన్ని, మృగ రూపాన్ని ధరించిందో అదే మృగ రూపాన్ని ఈయన కూడా ధరించి వృక్షరూపి
హతత్రప సిగ్గు లేకుండా ఆవిడ వెంట పడ్డాడు అని ఒక పురాణగాథ ఉంది. ఇది వాస్తవానికి పురాణగాథ కూడా కాదు, శతపథ బ్రాహ్మణంలోనూ అక్కడ ఇక్కడ ఉండేటువంటి గాథ. ఈ గాథ ప్రకారం చూసినట్లయితే అంతటి మహానుభావుడికే ఇలాంటి భావాలు తప్పనిసరి అయినప్పుడు సామాన్య మానవులకి ఎవరికైనా సరే ఇలాంటి భావాలు తప్పనిసరిగా వస్తాయి. ఎవరికి వారికి వచ్చేటువంటి భావాలనే వాళ్ళు అదుపు చేసుకోవటానికి ఇబ్బంది పడుతున్నప్పుడు అలాంటి భావాలున్న మరొకరితో స్నేహం చేయటం, వాళ్ళు భావాలు అంటిస్తే ఆ భావాలను పెంచుకోవటం లేదా ఆపుకోవటానికి ప్రయత్నం చేయటం అనేది చాలా తలకు మించిన భారంగా మారుతుంది. కాబట్టి ఇలాంటి భావాలున్న వాళ్లతో స్నేహం చేయటం అనేది చాలా ప్రమాదకరము. ప్రజాపతి గారి కథ అనేది వేరే అర్థంలో వ్యాఖ్యానంలో ఉండనే ఉంది. ప్రజాపతి గారి కథ పైకి కనిపించేటువంటి కథను మాత్రమే తీసుకుంటే ఆ కథలోని స్ఫూర్తిని ఈ విధంగా మనం అర్థం చేసుకోగలిగితే ప్రజాపతి అంతవాడికే ఇలాంటి భావాలు తప్పనిసరి అయినప్పుడు మనకు ఇలాంటి భావాలు ఉంటాయి, వాటిని ఆపుకోవటమే పెద్ద పనిగా ఉన్నప్పుడు స్నేహాలు చేసి వాళ్ళ భావాలను కూడా మనం అంటించుకుంటే వాటిని తప్పించుకోవటమో లేదా వాటి ఫలితాలను అనుభవించటమో మనకు తలకు మించిన భారం అవుతుంది అనే విషయాన్ని గమనించాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో ప్రజాపతి స్వాం దుహితరం దృష్ట్వా తద్రూప దర్శిత రోహిద్భూతాం సోన్వధావత్ రిక్షరూపీ హతత్రపః అని అంటున్నాడు. ప్రజాపతి గారి పరిస్థితే ఇలా ఉంటే తత్సృష్ట సృష్ట సృష్టేషు కోన్ వఖండిత ధీః పుమాన్ ఋషిం నారాయణ మృతే యోషిన్ మయ్యేహ మాయయా అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. ప్రజాపతి గారే తనలో కలిగేటువంటి ఈ భావాలకి బానిసైపోతే తత్సృష్ట సృష్ట సృష్టేషు ఆ ప్రజాపతి గారు సృష్టి చేసినటువంటి వాళ్ళు మరీచ్యాదులు మహానుభావులు, ఆ మరీచ్యాది మహర్షులు సృష్టి చేసినటువంటి వాళ్ళు కశ్యప మహర్షి మొదలైనటువంటి వాళ్ళు, ఆ కశ్యప మహర్షి గారు సృష్టి చేసినటువంటి వాళ్ళు మానవులు దేవతలు దానవులు ఇలాంటి జాతులకు చెందిన వాళ్ళు. బ్రహ్మగారు ఆయన కింద మరీచ్యాది ప్రజాపతులు, ఆయన కింద కశ్యపాది మహర్షులు కశ్యపాది ప్రజాపతులు, ఆయన కింద దేవ మానవాది జాతులు ఇన్ని ఉన్నాయి. తత్ సృష్ట సృష్ట సృష్టేషు తత్ బ్రహ్మగారు తత్సృష్ట మరీచ్యాదులు తత్సృష్టులు మళ్ళీ కశ్యపాదులు తత్సృష్టేషు దేవ మానవాది జాతులు వీళ్లల్లో కోన్ వఖండిత ధీః పుమాన్ ఎవరు సరి అయిన ఆలోచన ఉన్నవాళ్ళు, ఎవరు తమ మనస్సుని తామే నిగ్రహంలో ఉంచుకోగలిగిన వాళ్ళు ఉన్నారు అని వెతికితే దొరకట్లేదు, సరిగ్గా దొరకట్లేదు. మానవుల్లోనూ దొరకట్లేదు, దేవతల్లోనూ దొరకట్లేదు, రాక్షసుల్లోనూ దొరకట్లేదు, ఇంకో జాతిలోనూ దొరకట్లేదు, ఎవరిలోనూ దొరకటం లేదు. ఒకే ఒకడున్నాడు. ఎవరున్నారు అంటే ఋషిం నారాయణ మృతే, నారాయణ ఋషి గారు ఉన్నారు కదా, నరనారాయణులు అని చెప్పుకుంటారు. ఆ నారాయణ ఋషి మాత్రం దీనికి ఎక్సెప్షన్ అని చెప్పుకోవచ్చు. ఋషిం నారాయణ మృతే యోషిన్మయ్యేహ మాయయా, మిగతా వాళ్ళందరూ కూడా బ్రహ్మగారితో మొదలుపెట్టి దేవతలు లేదా మానవులు అందరితోనూ స్త్రీమయంగా ఉండేటువంటి మాయకు తలొగ్గిన వారే, మాయకు లొంగిన వారే, ఎవరైనా సరే దీనికి ఎక్సెప్షన్ కారు. ఒక్క నారాయణ మహర్షి గారు మాత్రం లెక్క చేయలేదు, నరనారాయణ రూపంలో వచ్చినటువంటి వాళ్ళు మాత్రం లెక్క చేయలేదు అని పరమాత్మ చెప్తున్నాడు. తత్ సృష్ట సృష్ట సృష్టేషు కోన్ వఖండిత ధీ పుమాన్ ఋషిం నారాయణ మృతే యోషిన్ మయ్యేహ మాయయా అనే ఈ శ్లోకంలో ఎవరికి వారికి వాళ్లను అంటుకున్న మాయను తొలగించుకోవటమే, వాళ్ళ మీద ప్రభావాన్ని చూపిస్తున్నటువంటి మాయ తాలూకు ప్రభావాన్ని పక్కన పెట్టుకోవటమే కష్టంగా ఉన్నప్పుడు ఇంకా పక్క వాళ్ళది కూడా అంటించుకోవటం ఎందుకు, పక్క వాళ్ళది అంటించుకోవటం వద్దు, ఉన్న మాయను తొలగించుకోవటం, ఉన్న మాయ తన మీద ప్రభావం చూపించకుండా ఆపుకోవటం అనే పడిలో పడాలి అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. చెబుతూ ఈ మాయ ప్రభావం అనేదాన్ని తప్పించుకోవటం లేదా తగ్గించుకోవటం అనేది చిన్న పని కాదు. ఈ పనిలో తలమునకలైనటువంటి వాడు
ఆ మాయ ప్రభావానికి తొలగ్గో వాడితో అస్సలంటే అస్సలు స్నేహం చేయకూడదు అని పై శ్లోకంలో చెప్తున్నాడు. బలం మే పశ్యమాయాయాః స్త్రీమయ్యా జైనో దిశాం యా కరోతి పదాక్రాంతాన్ భ్రూ విజృంభేణ కేవలం అనే శ్లోకంలో చూడు పశ్య, బలం మే పశ్యమాయాయాః, నా మాయ ఉంది కదా దైవీహ్యేషా గుణమయ్యి అని చెప్పిన మాయ, ఆ మాయ తాలూకు బలం అనేది ఎలా ఉందో చూడు. ఆ మాయే గనక స్త్రీమయ్యా స్త్రీగా గనక మారిపోయినట్లయితే ఆ మాయ జైనో దిశాం పరాక్రాంతాన్ కరోతి, దిక్కులన్నిటినీ జయించిన మహావీరులైనా సరే తన పాదదాసుల్ని చేసేసుకుంటుంది. నా మాయ చాలా గట్టిది, ఆ మాయే గనక స్త్రీ రూపాన్ని ధరించిందా, ఆ స్త్రీ రూపాన్ని ధరించిన మాయను గెలవటం ఎవ్వరి వల్ల కాదు, ఎన్ని దిక్కులైనా గెలవచ్చు, ఎన్ని దేశాలనైనా గెలవచ్చు, మహావీరులు అనిపించుకోవచ్చు, కానీ నా మాయకు మాత్రం పాదదాసులై పడి ఉంటారు. ఈ ఒక్క మాయ, స్త్రీ రూపాన్ని ధరించిన మాయ వీళ్ళందరినీ పాదాక్రాంతుల్ని చేసుకుంటుంది. యా కరోతి పదాక్రాంతాన్, పాదాక్రాంతుల్ని చేసుకోవడానికి వాళ్ళతో మహాయుద్ధాలేమీ చేయదు, నాతో యుద్ధాలు జరగాలి అని ఏమీ అనదు. భ్రూ విజృంభేణ కేవలం, కేవలం తన బొమ్మల్ని కనుబొమ్మల్ని కదిలిస్తే చాలు, కనుబొమ్మల్ని కదిలించి కాస్త కళ్ళు టకటకలాడిస్తే చాలు, వీళ్ళు పాదదాసులై పడి ఉంటారు. ఎంతటి వాళ్ళైనా సరే దీనికి దాటిపోరు. కాబట్టి ఇంత బలమైనటువంటి మాయ నా మాయ, ఈ మాయను తప్పించుకోవటానికే ప్రయత్నం చాలదు. అలాంటి పరిస్థితుల్లో ఈ మాయను ఇంకా అంటించుకోవటానికి కొత్త ప్రయత్నం చేసుకోవటం ఎందుకు అని పరమాత్మ అంటున్నాడు. బలం మే పశ్యమాయాయాః స్త్రీమయ్యా జైనో దిశాం యా కరోతి పదాక్రాంతాన్ భురు విజృంభేణ కేవలం అనే ఈ శ్లోకంలో. అందుకని అసత్సంగం అనేది పనికిరాదు. దానితో పాటు నా మాయకు ప్రభావంగా ఉండేటువంటి ఈ స్త్రీ మొదలైన వాళ్లతో సంగం కూడా పనికిరాదు అని పై శ్లోకంలో చెప్తున్నాడు. సంగం న కురియాత్ ప్రమదాసు జాతు యోగస్య పారం పరమారురుక్షు మత్సేవయా ప్రతిలబ్ధాత్మ భావో ఆత్మలాభో వదంతియా నిరయద్వారమస్యా అనే శ్లోకంలో ప్రమదాసు, నా మాయకు ప్రతిరూపంగా ఉండేటువంటి స్త్రీలతో సంగం నకురియాత్, సంబంధం అనవసరమైన సంబంధాన్ని పెట్టుకోకూడదు. జాతు, ఎప్పటికీ ఈ తప్పు చేయకూడదు. సంగం నకురియాత్ ప్రమదాసు జాతు, అందరికీ ఈ నియమం వర్తించకపోవచ్చు. స్త్రీలతో అసలు సంబంధమే పనికిరాదు అని గృహస్థులతో చెప్తే నడిచే మాట కాదు. ఎందుకంటే స్త్రీ గృహస్థులకి స్త్రీలతో భార్యతో పిల్లలతో సంబంధం ఉండవలసిందే. కాబట్టి యోగస్య పారం పరమారు రుక్షు, యోగ మార్గంలో అందులోనూ యోగ మార్గంలో అందుకోవలసినటువంటి తీరాన్ని అందుకోదలుచుకున్నవాడు, యోగాభ్యాస మార్గంలో పై పై మెట్లను ఎక్కదలుచుకున్నవాడు దీనికి దూరంగా ఉండాలి అనేంతవరకు చెప్తాము. సంగం న కురియాత్ ప్రమదాసు జాతు యోగస్య పారం పరమారు రుక్షు, వీళ్ళే కాదు యోగాభ్యాసంలో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే కాదు, మత్సేవయా ప్రతిలబ్ధాత్మ భావ, నా సేవ ఎంతో కొంత చేసుకుని నేను అనుగ్రహిస్తే కాస్తంత ఆత్మలాభం, ఆత్మతత్వం మీద కాస్తంత అవగాహన ఏర్పడినా సరే దీనికి దూరంగా ఉండటం చాలా మంచిది. దీనికి దూరంగా ఉండటమే చేయవలసిన పని. మత్సేవయా ప్రతిలబ్ధ ఆత్మలాభ, దీనికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వదంతి యాహ నిరయద్వారమస్య, యోగాభ్యాసంలో పైమెట్లు ఎక్కాలనుకున్నవాడికి అలాగే ఆత్మతత్వజ్ఞానాన్ని అందుకోవాలి అని అనుకున్నవాడికి వీళ్ళిద్దరికీ కూడా ఈ స్త్రీలు అనేటువంటి వాళ్ళు నరకానికి ద్వారంగా ఉంటారు. నిరయద్వారం, నరకద్వారం, వీళ్ళని నరకంలోకి తోసేస్తారే తప్ప వీళ్ళని వాళ్ళు వెళ్ళదలుచుకున్నటువంటి మార్గంలో వెళ్ళనివ్వరు అని పరమాత్మ అంటున్నాడు. సంగం న కురియాత్ ప్రమదాసు జాతు యోగస్య పారం పరమారురుక్షు మత్సేవయా ప్రతిలబ్ధాత్మ లాభ
వదంతియా నిరయద్వారమస్య అనే ఈ శ్లోకంలో. దీన్ని తొలగించుకోవటం అనే సంగతి దేవుడెరుగు, ఇది దగ్గరకు వస్తే ఆపుకోవటం కూడా ఎవరి వల్ల ఏ పని కాదు, ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని. యోపయాతి శనైర్మాయ యోషిద్దేవ వినిర్మిత తామీక్షేత ఆత్మనో మృత్యుం త్రిణై కూపమివామృతం కూపమివ ఆవృతం అనే శ్లోకంలో చెప్తున్నాడు. ఈ మాయ, స్త్రీ రూపంలో ఉండేటువంటి మాయ, ఒకవేళ వద్దనుకున్నా సరే యా ఉపయాతి శనైహి, మెల్లమెల్లగా దగ్గరికి చేరుతుంది, వద్దన్నా సరే దగ్గరికి చేరుతుంది. యోపయాతి శనైర్మాయ యోషిత్, స్త్రీ రూపంలో ఉండేటువంటి మాయ, దేవ వినిర్మిత, దేవుడు పరమాత్మనైనటువంటి నా అధీనంలో ఉండేటువంటి మాయ, దేవ వినిర్మిత ఇలాంటి మాయని తాం ఈక్షేత ఆత్మనో మృత్యుం, తనకు శత్రువుగా భావించాలి, తనకు ప్రతికూలంగా భావించాలి. ఎంత ప్రతికూలంగా ఎంత శత్రువుగా భావించాలి అంటే, ఈవిడ నా ఆశలన్నిటినీ చంపేయటానికి వస్తోంది, నా సాధనను మొత్తం కాలరా చేయటానికి వస్తోంది, ఈవిడ వచ్చిందంటే నాదంతా చంకనాకపోతుంది అనే తీరులో ఆలోచించుకోవాలి. తామీక్షేత ఆత్మనో మృత్యుం, ఎంత తీవ్రంగా ఆలోచించాలి అంటే త్రిణై కూపమివావృతం. అడవిలో నడిచేవాడికి కానీ లేదా దారిలో నడిచేవాడికి కానీ ఒక బావి ఉందని తెలిస్తే, ఆ బావి మీద మొత్తం గడ్డి అది ఇది మొలిచి బావి ఉంది అని తెలియని పరిస్థితికి గనక చేరుకుంటే, ఆ గడ్డి మీద కాలు పెట్టడం అనేది ఎంత ప్రమాదకరమో, బావిలో మొలిచినా బావినే కప్పేస్తున్నా బావిని మూసేస్తున్నా లేదా బావిని తెలియకుండా చేస్తున్నటువంటి గడ్డిలో కాలు పెట్టడం అనేది ఎంత ప్రమాదకరమో అంత ప్రమాదకరం ఈ స్త్రీ సంఘం అనే భావనతో చూడాలి, ప్రతికూల బుద్ధితో చూడాలి అని పరమాత్మ అంటున్నాడు. యోపయాతి శనైర్మాయా యోషిద్దేవ వినిర్మిత తామీక్షేత ఆత్మనో మృత్యుం త్రిణై కూపమివామృతం అనే ఈ శ్లోకంలో. బాగానే ఉంది, ఇంతవరకు ఏదో కాస్తో కూస్తో వినేందుకు వీలుగా ఉందనుకున్నాము. చెడ్డవాళ్ళతో స్నేహం చేయొద్దు అంటే విన్నాము, ఎందుకంటే మేము కాక మిగతా వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళతో స్నేహం చేయొద్దు అనే మాట బాగానే ఉంది, అది పర్వాలేదు అనుకున్నాము. ఈ లోపల స్త్రీ సంఘం పనికిరాదు అని అంటున్నారు. ఈ స్త్రీ సంఘం పనికిరాదు అంటే ఇద్దరికి కోపం వస్తుంది. ఒకటి, స్త్రీ సంఘం ఉన్నవాళ్ళకు కోపం వస్తుంది. రెండోది, స్త్రీలకు కూడా కోపం వస్తుంది. ఎందుకంటే మేము ఆ సంఘం అనేది ఇంత ప్రమాదకరమా, మేము ఇంత పాడు చేసేస్తామా అని వాళ్ళకి కోపం వస్తుంది. మొత్తం మీద జాగ్రత్తగా తరచి చూస్తే పరమాత్మకు జెండర్ ఈక్వాలిటీ గురించి సరియైన అవగాహన లేదు అని అనిపిస్తోంది. ఆయనేమో పురుషుల్ని ప్రధానంగా పెట్టుకుని స్త్రీలనేమో కాస్తంత తక్కువ చేసి చూపిస్తున్నాడు, స్త్రీలతో కలవద్దని పురుషులకు చెప్తున్నాడు. అదేం కర్మో, ఈ మాట పురుషులకి నచ్చదు స్త్రీలకి నచ్చదు అలాంటి మాట చెప్తున్నాడు అని ఏమైనా మనకు అనిపించవచ్చు. కానీ పరమాత్మ మాత్రం అలాంటి మాటలు చెప్పడానికి రాలేదు. ఈక్వాలిటీ మీద ఆయనకు ఉండేటువంటి అవగాహనలో కనీసం ఒక్క వంతు అవగాహన కూడా మనకు ఉండేందుకు ఛాన్స్ లేదు. ఆయన దృష్టిలో స్త్రీ పురుష భేదం అనేదే లేదు. స్త్రీ పురుష భేదం అనేది శరీరాలకు సంబంధించింది మాత్రమే అనే అవగాహన ఆయనకు మాత్రమే ఉంది, మనకు లేదు. కాబట్టి ఆ విషయం మీద ఉండేటువంటి ఒక క్లారిటీని పై రెండు శ్లోకాలలో పరమాత్మ చెప్తున్నాడు. ఇది కేవలం పురుషులకు సంబంధించింది మాత్రమే కాదు, స్త్రీలు కూడా ఒకవేళ ఇలా యోగాభ్యాసంలో ఉండే మాట అయితే, స్త్రీలు కూడా ఇలా ఆత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి దారిలో ప్రయత్నాన్ని మొదలుపెట్టిన మాట అయితే, యాం మన్యతే పతిమ్మోహాత్ మన్మాయాం ఋషభాయతి స్త్రీత్వం స్త్రీసంగత ప్రాప్త విత్తాపత్య గ్రహప్రదం తామాత్మనో విజానీయాత్ పత్యపత్య గ్రహాత్మకం దైవోపసాదితం మృత్యుం మృగయోర్ గాయనం యథా అనే తీరులో ఆవిడ కూడా ఆలోచించుకోవాలి అని రెండు శ్లోకాలలో చెప్తున్నాడు. నేను చెప్పింది కేవలం పురుషులకు పరిమితం కాదు, స్త్రీలకు కూడా వర్తిస్తుంది. యాం మన్యతే పతిం మోహాత్,
ఏ స్త్రీ అయినా యోగాభ్యాసంలో ఉండేటువంటి స్త్రీ అయినా సరే కావచ్చు, లేకపోతే ఆత్మతత్వాన్ని అందుకునే దారిలో ఉండేటువంటి స్త్రీ అయినా కావచ్చు, ఆవిడ పతి లేదా తన పురుషుడు ఇతన్ని తనవాడిగా స్వీకరిస్తోంది కదా, ఆ స్వీకరించటం అనేది మోహాత్, కేవలం మోహంతోనే మోహాత్. ఈవిడ యొక్క పతి, ఈవిడికి పతిగా వచ్చినటువంటి వాడు ఇంకొకడు కాడు, మన్మాయ నా మాయే. నా మాయ రెండు రూపాలని ధరిస్తుంది, ఒక రూపం స్త్రీ రూపం, ఇంకొక రూపం పురుష రూపం. స్త్రీ రూపంలో పురుషుల్ని వ్యామోహపరుస్తుంది, పురుష రూపంలో స్త్రీలను వ్యామోహపరుస్తుంది. మన్మాయాం రిషభాయతి, రిషభ అంటే పురుషుడు అనుకుంటే, పురుషుడుగా మారినటువంటి మాయ అది ఈ స్త్రీలను వ్యామోహపరుస్తోంది. వ్యామోహపరచడానికి వచ్చినటువంటి ఈ మాయను మోహాత్ పతిం మన్యతే, తన అజ్ఞానంతో పతి అని భావిస్తోంది. ఇంకొక సరదా విషయం ఏంటంటే, ఇందులోను స్త్రీకైనా పురుషుడికైనా సమానమైనటువంటి విషయం, స్త్రీకి ప్రత్యేకించి చెప్పుకునేటువంటి విషయం, ఫలానా స్త్రీకి ఫలానా పురుషుడు వచ్చాడు లేదా ఫలానా పురుషుడికి ఫలానా స్త్రీ భార్యగా వచ్చింది అని చెప్పుకుంటారు కదా. అలా చెప్పుకోవటంలో ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి, కానీ ఆ కారణాలలో ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదేంటంటే, ఈరోజు స్త్రీగా వచ్చినటువంటి వాడు, ఈరోజు స్త్రీగా వచ్చినటువంటి వాడు గత జన్మలో పురుషుడుగా ఉండేందుకు అవకాశం ఉంది. ఈరోజు పురుషుడుగా వచ్చిన వాడు గత జన్మలో స్త్రీగా ఉండేందుకు అవకాశం ఉంది. అది స్త్రీత్వం స్త్రీ సంగత ప్రాప్త. కింద జన్మలో పురుషుడుగా ఉన్నటువంటి వాడు ఆ పురుషుడుగా ఉండి స్త్రీ సంగం, స్త్రీ మీద ఆసక్తి ఎక్కువగా పెట్టుకుని తన చివరి క్షణాల్లో కూడా, ప్రాణం విడిచేటువంటి క్షణాల్లో కూడా ఆ స్త్రీ మీదే ఆసక్తితో, ఆ స్త్రీనే కలవరిస్తూ గనక ప్రాణాలను విడిచిపెడితే అతను మరు జన్మలో స్త్రీగా పుట్టుకొస్తాడు. ఎవరి మీదైతే ఆసక్తితో ఇతను ప్రాణాలను విడిచిపెట్టాడో ఆసక్తి కలిగినటువంటి రెండో వ్యక్తి పురుషుడుగా వచ్చి ఇతనికి జీవిత భాగస్వామిగా వస్తుంది. అంటే క్రితం జన్మలో స్త్రీ పురుషుడు అనేటువంటి వాళ్ళు రివర్స్ అయ్యి ఈ జన్మలో పురుషుడు స్త్రీగా మారతారు. ఈ మారటం అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం, వాళ్ళ యొక్క మోహం, దీనివల్లనే మారతారు. ఈ మారటం అనేది మాయ యొక్క ఒక ప్రభావంగా మారతారు. ఆ మారటం వలన వాళ్ళ మీద మోహం అనేది ఏర్పడుతుంది. ఆ మోహాన్ని గనక ఇంకా పెంచుకుంటే చివరికి ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది. యాం మన్యతే పతిం మోహాత్ మన్మాయాం రిషభాయతీం స్త్రీత్వం స్త్రీ సంగత ప్రాప్త. ఇంకా సరిగ్గా చెప్పుకోవాలి అంటే, ఇక్కడ పురుషుడుగా కనిపించేవాడు అసలు పురుషుడే కాడు. ఎందుకు కాడు అంటే, గత జన్మలో ఇతను స్త్రీ, మారిపోతుంది అని అనుకున్నాం కాబట్టి గత జన్మలో ఇతను స్త్రీ, స్త్రీనే పురుషుడుగా వచ్చాడు కాబట్టి స్త్రీనే వచ్చినట్లయింది. రెండవ కోణంలో చూసుకుంటే మాయే పురుషుడుగా వచ్చింది కాబట్టి, మాయ అనేది స్త్రీ అనుకుంటే, మాయా అని దీర్ఘం తీస్తున్నాం కాబట్టి ఆవిడ స్త్రీ అనుకుంటే, మాయే స్త్రీగా వచ్చింది కాబట్టి ఆ దృష్టిలో చూసుకున్నా పురుషుడు కాడు, ఉన్నది కేవలం మోహం మాత్రమే. స్త్రీత్వం స్త్రీ సంగత ప్రాప్తాం ప్రాప్త విత్తాపత్య గృహప్రదం. ఈ పురుషుణ్ణి ఈవిడ ఎందుకు అంగీకరిస్తోంది అంటే, తనకు కావలసిన ధనాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, అపత్యం తనకు సంతానాన్ని కూడా అందిస్తున్నాడు, అలాగే తాను ఉండటానికి షెల్టర్ లాంటివి చూసుకుంటున్నాడు, తనకు కావలసిన సౌకర్యాలన్నీ చేస్తున్నాడు. తనకు కావలసిన సౌకర్యాలు చేస్తున్నటువంటి ఇతను తనకు ఇష్టుడు అని అనుకుంటోంది. కానీ ఇష్టుడు అనుకుంటోంది, కానీ ఆయన ఎవరో తెలియకుండానే అనుకుంటోంది. ఆయన వాస్తవానికి పురుషుడే కాడు, పురుషుడే కాడు, ఆయన కూడా గత జన్మలో ఒక స్త్రీ, అసలు పురుషుడే కాడు, ఇప్పటికి కూడా ఆయన మాయ యొక్క ఒక రూపం. ఇలాంటి దాని మీద మోహంతో గనక ఎక్కువ ప్రేమను పెంచుకుంటే మిగిలేది అదే మోహం తప్ప అనుకున్నటువంటి దారిలో అభ్యున్నతి కాదు అని పరమాత్మ చెప్తున్నాడు. యాం మన్యతే పతిం మోహాత్ మన్మాయాం రిషభాయతీం స్త్రీత్వం స్త్రీ సంగత ప్రాప్త విత్తాపత్య గృహప్రదం అనే ఈ శ్లోకంలో
అందువల్ల ఈవిడ మీద మోహం, ఇతని మీద మోహం అనేది తగ్గించుకోవాలి. తాం ఆత్మనో విజానీయాత్ పత్యపత్య గృహాత్మకం దైవోప సాధితం మృత్యుం. ఈ వచ్చినటువంటి మాయని, తనకు పతి రూపంలో లేదా ప్రియుడు రూపంలో ఉన్నటువంటి మాయని తాం ఆత్మనః మృత్యుం విజానీయాత్, తనకు సాధించవలసినటువంటి సాధనకు అడ్డంకిగా దీన్ని గుర్తుంచుకోవాలి. తాం ఆత్మనః మృత్యుం విజానీయాత్. నిజానికి తను పత్యపత్య గ్రహాత్మకం, పతిగా కనిపిస్తాడు లేదా సంతాన రూపంలో మారి కనిపిస్తాడు, లేదా ఇల్లు షెల్టరు ఫుడ్ లాంటి వాటిని ఏర్పాటు చేస్తాడు, లేదా సెక్యూరిటీ ఇస్తాడు, ఏమిస్తాడు, ఏమిచ్చినా సరే చేసేది మాత్రం ఈవిడ వెళ్ళవలసినటువంటి దారిలో అడ్డంకిగా నిలవటం అనేదే చేస్తున్నాడు. కాబట్టి ఈయన దైవోపసాధితం మృత్యుం, పరీక్ష పెట్టడానికి ఆ పరమాత్మే ఒక అడ్డంకిని ఏర్పరిచాడు, ఈ అడ్డంకిని నేను దాటాలి అని అనుకోవాలి. దైవోపసాధితం మృత్యుం విజానీయాత్. ఇలా అంటే మృగయోర్ గాయనం యథా. ఈ విషయంలో ఎంత అనుకూలత కనిపించినా సరే లెక్క చేయకూడదు. వేటగాడు జింకలు మొదలైన కొన్ని జంతువుల్ని వేటాడటానికి ఫ్లూట్ తీసుకుని ఊతూ ఉంటాడు. జింకల ముందు ఫ్లూట్ ఊదటం అనే అలవాటు ఉంది కదా, ఆ అలవాటు ప్రకారం ఊదుతూ ఉంటాడు. చూస్తే ఇతని ఫ్లూట్ అనేది వాటికి అనుకూలంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది, కాసేపు అనిపిస్తుంది, వినటానికి సొంపుగా అనిపిస్తుంది, వినసొంపుగా వినిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ వేటగాడు ఆ జింకను ఆ మృగాన్నో పట్టేసుకున్నాడో, పట్టి వాటి ప్రాణం తీసేశాడో, అప్పుడు ఎంత ప్రతికూలమో తెలుస్తుంది. అలాగే ఈ సంతానాన్ని ఇవ్వటము లేదా ఇల్లు వాకిలి మొదలైనవి ఏర్పాటు చేయటము అనేవి అనుకూలంగా కనిపిస్తాయి, కానీ అందుకోవలసినటువంటి లక్ష్యానికి అడ్డంకిగా నిలిచే మాట అయితే అలాంటి స్థాయిలో ఇది పూర్తిగా వేటగాడి చెరకి చిక్కినటువంటి జింక పరిస్థితి అయిపోతుంది. కాబట్టి స్త్రీలు కూడా ఈ విషయంగానే ఈ విధంగానే ఆలోచించుకోవచ్చు. తమకు ఏ అంశం మీద మోహం అనేది ఉందో ఆ మోహాన్ని పోగొట్టుకునేలా ప్రయత్నం చేసుకోవచ్చు అని పరమాత్మ చెప్తున్నాడు. యాం మన్యతే పతిం మోహాత్ మన్మాయాం ఋషభాయతి స్త్రీత్వం స్త్రీసంగత ప్రాప్త విత్తాపత్య గృహప్రదం తామాత్మనో విజానీయాత్ పత్యపత్య గృహాత్మకం దైవోపసాధితం మృత్యుం మృగయోర్ గాయనం యథా అనే ఈ రెండు శ్లోకాలలో. దీన్ని బట్టి చూస్తే పరమాత్మకున్న జెండర్ ఈక్వాలిటీని మనం క్వశ్చన్ చేయవలసిన పరిస్థితిలో లేము అనే విషయం తెలిసిపోయింది. అసలు జెండర్తో సంబంధమే లేదు ఈ వ్యవహారాల్లో అని తెలిసిపోయింది. ఏదో మాటలు మాట్లాడేటప్పుడు స్త్రీలు పురుషులు అంటున్నామే కానీ ఇందులో స్త్రీలు పురుషులు అనే మాట లేనేలేదు. సాధకుడు అడ్డంకి అనే మాటే ఉంది. సాధకుడు తన అడ్డంకులను దూరం చేయాలి. ఆ అడ్డంకులు ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా వాటన్నిటినీ దూరం పెట్టుకోవాలి అనే అభిప్రాయమే కనిపిస్తోంది. కాబట్టి ఇక మీద ఎప్పుడైనా సరే స్త్రీ పురుష విభాగం అనేది కనిపించినా దాన్ని సాధకుడు అడ్డంకి అనే విభాగంలోనే అనే విధానంలోనే చూసుకోవాలి అని పరమాత్మ ఈ మొత్తం ఎపిసోడ్లో మనకు స్పష్టం చేస్తున్నాడు. స్పష్టం చేస్తూ పై శ్లోకాలలో కొన్ని ప్రశ్నలకు సమాధానాన్ని ఇవ్వడానికి సమాయత్తం అవుతున్నాడు. అందులో కొన్ని ప్రధానమైన ప్రశ్నలున్నాయి. ఇవన్నీ సరే ఇప్పుడు చాలా దూరం చెప్పుకుంటూ వచ్చారు. గత జన్మలో పాపం కుటుంబ పోషణ నిమిత్తం పాపాలు చేసిన వాడితో మొదలుపెట్టి నరకాలు చూసిన వాడితో మధ్యలో తీసుకొచ్చి మళ్ళీ అతన్నే కొత్త జన్మలోకి దించారు. ఒక జన్మ ఒక దేహం, దేహం నుంచి నరకానికి పోవటం, నరకం నుంచి మళ్ళీ కొత్త జన్మలోకి రావటం, కొత్త శరీరంలోకి రావటం అనే మూడు దశల గురించి ప్రధానంగా చర్చించారు. ఇది మీ లెక్క ప్రకారం జీవుడికి ఎలా కుదురుతుంది? జీవుడు అంటే వ్యాపకుడు, పరమాత్మ యొక్క భాగము అని అంటున్నారు కదా. ఇలాంటి వాడికి ఒక లోకం నుంచి మరొక లోకానికి వెళ్ళటం అనేది ఎక్కడి నుంచి కుదురుతుంది? మొత్తం పరుచుకుని ఉన్నటువంటి ఆకాశం,
ఒక చోటు నుంచి మరొక చోటికి కదలలేదు కదా. అలాగే ఆకాశంలాగా పరుచుకున్నటువంటి జీవుడు ఒక చోటు నుంచి మరొక చోటికి కదిలే అవకాశం అనేది ఉండనే ఉండదు. ఇది కాక మీరు చెప్పిన విధానం ప్రకారం జీవుడు నిత్యుడు, అంటే ఏ జన్మ లేనివాడు. అలాంటి వాడికి గత జన్మ, నరకంలో జన్మ, ఇప్పుడు జన్మ అనే మూడు జన్మలు చెప్తున్నారు కదా, అది మాత్రం ఎలా కుదురుతుంది అని రెండు ప్రధానమైన ప్రశ్నలు ఉన్నాయి. వాటికి రెండు శ్లోకాలలో పరమాత్మ సమాధానం చెప్తున్నాడు. దేహేన జీవభూతేన లోకాల్ లోకమనువ్రజన్ భుంజాన ఏవ కర్మాణి కరోత్యవిరతం పుమాన్ అనే శ్లోకంలోను పై శ్లోకంలోను. అయ్యా, జీవుడు వ్యాపకంగా ఉన్నాడు అనే మాట నిజం, కానీ నేను జీవుణ్ణి, నేను వ్యాపకుణ్ణి అనే జీవుడు ఎక్కడున్నాడో మాకు తేల్చి చూపించండి. జీవుడు తన యొక్క స్వస్వరూపాన్ని ఎప్పుడు తెలుసుకున్నాడు? అందరూ జీవులు తెలుసుకోలేరు కదా, తెలుసుకోలేదు కదా. అందుకని దేహేన జీవభూతేన, తనకు భోగాన్ని ఇవ్వటానికి వచ్చినటువంటి దేహాన్ని, తనకు ఉపాధిగా వచ్చినటువంటి దేహాన్ని తానే అనుకుంటున్నాడు. ఈ దేహం అనేది ఎక్కడికి పోతే అక్కడికి పోతున్నాడు. ఈ దేహాల్లో రెండు ముక్కలు ఉన్నాయని అనుకున్నాం కదా, ఒక ముక్క స్థూలంగా కనిపించే దేహం, రెండో ముక్క సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నాడు. వేళ్లాడుతూ ఉండటం వలన ఈ సూక్ష్మ శరీరం ఎక్కడికి వెళితే అక్కడికి తాను కూడా వెళుతున్నాడు. వెళుతున్నది వాస్తవానికి సూక్ష్మ శరీరం. దేహేన జీవభూతేన, తనకు ఉపాధిగా వచ్చినటువంటి సూక్ష్మ శరీరంతో, లోకాత్ లోకం అనువ్రజన్, ఒక లోకం నుండి మరొక లోకానికి వెళుతున్నాడు. లోకాత్ లోకం అనువ్రజన్ భవతి. ఆ లోకాత్ లోకం అనువ్రజన్, ఒక లోకం నుండి ఇంకొక లోకం. మన కేసులోనైతే వెనకాల జన్మ, నరకము, మళ్ళీ కొత్త జన్మ అనేది గనక తీసుకుంటే భుంజాన ఏవ కర్మాణి, వెనకాల జన్మలోనూ తాను చేసుకున్న, అంతకుముందు చేసుకున్న కర్మలకు ఫలితాన్ని అనుభవిస్తూ వచ్చాడు. నరకంలోనూ తాను చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలను అనుభవించాడు. కొత్త జన్మలోనూ ఇంతకు ముందు మిగిలినటువంటి కర్మలకు ఫలితాలను అనుభవిస్తున్నాడు. భుంజాన ఏవ కర్మాణి. కానీ విశేషం ఏంటంటే నరకంలో తప్ప వెనకాల జన్మలోనూ ఇప్పుడు కొత్త జన్మలోనూ కరోతి అవిరతం పుమాన్, కొత్తగా కర్మలను చేస్తూనే ఉన్నాడు. తన కర్మలకు ఫలితాలను అనుభవిస్తూ ఉన్నాడు, అదే సమయంలో కొత్తగా కర్మలను కూడా చేస్తూనే ఉన్నాడు. దేని ద్వారా చేస్తున్నాడు అంటే ఈ శరీరం ద్వారా చేస్తున్నాడు. ఆ శరీరం ఈ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి అన్నట్టుగా ఒక లోకం నుంచి మరొక లోకానికి పరిగెత్తుతూ ఉంటే తాను కూడా పరిగెత్తుతున్నాడు. ఇతనికి వాస్తవానికి పరిగెత్తుడు అనేది లేనే లేదు, కానీ ఆ దేహం సూక్ష్మ శరీరం పరిగెత్తుతుంటే తాను కూడా పరిగెత్తుతున్నట్లుగా ఉన్నాడు అని. దేహేన జీవభూతేన లోకాల్ లోకమనువ్రజన్ భుంజాన ఏవ కర్మాణి కరోత్యవిరతం పుమాన్ అనే ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. ఉత్క్రాంతిగ త్యాగతీనాం అని ఒక అధికరణం, పెద్ద అధికరణం ఉంది బ్రహ్మసూత్రాల్లో. ఆ సూత్రాల్లో ఇదే విషయాన్ని గురించి చాలా విస్తృతంగా చర్చించారు. ఒక లోకం నుంచి మరొక లోకానికి వెళుతున్నాడు అంటేనే, ఈ లోకంలో ఏదో చేసుకుని పైలోకానికి వెళుతున్నాడు అంటేనే జీవుడు వ్యాపకుడు అనే మాటను నమ్మలేని పరిస్థితికి వచ్చేస్తున్నాం కదా. కాబట్టి ఆ విషయాన్ని ఎలా నమ్మాలి అనే విషయం మీద ఎన్నెన్నో పూర్వపక్షాలు, ఎన్నెన్నో ప్రశ్నలు అవన్నీ రేగినాయి. చివరికి ఆ అధికరణంలో చివరికి బాదరాయణ మహర్షి గారు తద్గుణసారత్వాత్తు తద్వ్యపదేశ ప్రాజ్ఞవత్ అని ఒక సూత్రాన్ని చెప్పారు. వాస్తవానికి ఈ జీవుడు వ్యాపకుడే, కానీ తనను తాను ఈ సూక్ష్మ శరీరంతో, బుద్ధితో కలిపేసుకున్నాడు. కలిపేసుకోవడం వలన బుద్ధి ఎక్కడకు పోతే అక్కడికల్లా తాను పోతున్నాడు. బుద్ధి ఏ పేరుతో వ్యవహారానికి నోచుకుంటే ఆ పేరుతో తనను తానే వ్యవహారానికి గురి చేసుకుంటున్నాడు. తద్గుణ సారత్వాత్తు తద్వ్యపదేశ. ఈ పరిస్థితి జీవుడికి బుద్ధితో తనను తాను కలుపుకోవటం వలన ఏర్పడింది.
జీవుడే గనక బుద్ధితో కలుపుకోకపోతే ఈ పరిస్థితి రానే రాదు అనే విషయాన్ని అక్కడ తేల్చి చెప్పారు. దానికి తగ్గట్లుగా బుద్ధేర్గుణే నాత్మగుణైన చైవం హ్యారాత్మ ఆరాగ్రమాత్రో హ్యవరోపి దుష్ట అనేటువంటి ఉపనిషద్వాక్యం కూడా ప్రమాణంగా ఉంది. వాటన్నిటినీ తీసుకుని బాదరాయణ మహర్షి గారు తేల్చి చెప్పారు. చాలా విస్తృతమైనటువంటి చర్చ అది. దాన్ని పరమాత్మ అతి సంక్షిప్తంగా మార్చి దేహేన జీవభూతేన లోకాల్ లోకమను వ్రజన్ భుంజాన ఏవ కర్మాణి కరోత్యవిరతం పుమాన్ అని తేల్చి చెప్పేస్తున్నాడు. జీవుడు వ్యాపకుడే, జీవుడు అంతటా పరుచుకుని ఉన్నవాడే, కానీ జీవుడు తన వ్యాపకత్వాన్ని తానే మరిచిపోయాడు. వ్యాపకం కానటువంటి చాలా చిన్నగా ఉండేటువంటి సూక్ష్మ శరీరంతో తనను తాను కలిపేసుకున్నాడు. అందువల్ల ఇతను తన వ్యాపకత్వాన్ని మరిచిపోయినట్లయింది, తనను తాను చిన్నవాడిని చేసుకున్నట్లయింది, కాబట్టి జీవుడు వెళుతున్నాడు అని చెప్పుకుంటున్నాము అని చెప్పాడు. చెప్పి ఇలాంటి బుద్ధితో సంబంధం వలననే జీవో హ్యస్యానుగో దేహో భూతేంద్రియ మనోమయ తన్నిరోధోస్య మరణం ఆవిర్భావస్తు సంభవ అనే పై శ్లోకంలో జన్మ మరణాలు అంటే ఏంటి అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. జీవోహ్యస్యానుగహ, ఈ సూక్ష్మ శరీరం అనేది ఉంది కదా, జీవ జీవుడికి ఉపాధిగా పనిచేసేటువంటి సూక్ష్మ శరీరం, అస్య అనుగహ ఇతనిని అనుసరించి ఉంటుంది, ఇతనిని అంటిపెట్టుకుని ఉంటుంది. జీవోహి అస్య అనుగహ. వెరాజ్ స్థూల దేహం, భోగాలను ప్రసాదించేటువంటి స్థూల దేహం మారుతూ ఉండొచ్చు, కానీ సూక్ష్మదేహం మాత్రం ఒకటే అయి ఉండి అంటిపెట్టుకుని ఉంటుంది. సూక్ష్మదేహం అనేది మారదు. ఈ సూక్ష్మదేహంలోనూ స్థూల దేహంలోనూ కొన్ని సామ్యాలున్నాయి, కొన్ని వైషమ్యాలు కూడా ఉన్నాయి. సామ్యాల వరకు చూసుకుంటే భూతేంద్రియ మనోమయ, స్థూల శరీరంలోనూ పంచభూతాలున్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి, అలాగే మనస్సు అనేది కూడా ఉంది. సూక్ష్మ శరీరం చూసుకుంటే పంచభూతాలు, అలాగే పంచ ప్రాణాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవి కలిస్తే సూక్ష్మమైనటువంటి శరీరం అని తెలుస్తుంది. కాబట్టి భూతేంద్రియ మనోమయ అని రెండిటికి సమానంగానే ఉంది. కానీ స్థూల శరీరానికి, ఈ భూతేంద్రియ మనోమయంగా ఉండేటువంటి స్థూల శరీరానికి మరణం అనేది ఉంది, అలాగే జన్మ అనేది కూడా ఉంది. స్థూల శరీరానికి మరణం అంటే స్థూల శరీరంగా పనిచేయకపోవటం, లేదా స్థూల శరీరం మట్టిలోనో అగ్గిలోనో కలిసిపోవటం అనేది దానికి ఉంటుంది. జన్మ అంటే స్థూల శరీరం కొత్తగా మొలవటం అనేది జరుగుతుంది. కానీ సూక్ష్మ శరీరానికి వచ్చేసరికి దానికి కూడా మరణము జన్మ రెండూ ఉంటాయి, కానీ కొంచెం తేడాగా ఉంటాయి. తన్ నిరోధోస్య మరణం, ఈ సూక్ష్మ శరీరం పని చేయలేకపోవటం అనేది మరణం అవుతుంది. సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ ఏది పని చేయలేకపోవటం అనేది మరణం అవుతుంది. తన్ నిరోధ అస్య మరణం. మళ్ళీ కొత్తగా స్థూల శరీరం అనేది మొలిచిన తర్వాత, మొలిచినటువంటి స్థూల దేహంలో ఇవన్నీ మళ్ళీ పని చేయగలగటం అనేది వస్తే ఆవిర్భావ, మళ్ళీ ఇవి తలెత్తినాయి అంటే సంభవ, పుట్టినట్లవుతుంది. స్థూల శరీరము సూక్ష్మ శరీరము రెండిటికి జన్మ మరణాలున్నాయి, కానీ కొంచెం తేడాగా ఉన్నాయి. స్థూల శరీరం అనేది పూర్తిగా కనుమరుగైపోయి కొత్తగా మొలుస్తుంది, అలా సూక్ష్మ శరీరం కనుమరుగైపోవటం, కొత్తగా మొరగటం, మొలవటం అనేది జరగదు. అది సూక్ష్మ శరీరం అనేది పని చేయకపోవటం, పనిని కొత్తగా ప్రారంభించటం అనే తీరులో జన్మ మరణాలను పొందుతుంది అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. జీవో హ్యస్యానుగో దేహో భూతేంద్రియ మనోమయ తన్నిరోధోస్య మరణం ఆవిర్భావస్తు సంభవ అని. దానికి ఒక దృష్టాంతంగా
రెండు శ్లోకాలను పరమాత్మ తెర మీదకి తీసుకొస్తున్నాడు. ద్రవ్యోపలబ్ధి స్థానస్య ద్రవ్యేక్షా యోగ్యతా యదా తత్ పంచత్వం అహం మానాత్ ఉత్పత్తిర్ ద్రవ్య దర్శనం అనే శ్లోకాన్ని, అలాగే యథాక్ష్ణోర్ ద్రవ్యావయవ దర్శనా యోగ్యతా యదా తదైవ చక్షుషో ద్రష్టు ద్రష్టృత్వా యోగ్యతా నయోహో అనే శ్లోకాన్ని కూడా. కనుగుడ్డు ఉంది, కనుగుడ్డు పనిచేస్తోందా పనిచేయట్లేదా? కనుగుడ్డు అంటే ద్రవ్యోపలబ్ధి స్థానం, ఇంద్రియం ఉండేందుకు వీలుగా ఉండేటువంటి ఒక స్థానం, ద్రవ్యోపలబ్ధి స్థానం. ఇది గనక ద్రవ్యేక్షా యోగ్యత, ఏదైనా ఒక వస్తువుని చూడటానికి వీలుగా సామర్థ్యాన్ని కలిగి ఉంటే కనుగుడ్డు చూస్తున్నట్లు, ఇది గనక బలంగా స్థిరంగా ఒక చోట ఉంటే ఇందులో ఉండేటువంటి ఇంద్రియం పనిచేయటానికి వీలవుతుంది. ఈ ఇంద్రియానికి గనక పనిచేసే యోగ్యత ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా, కనుగుడ్డు అలాగే ఉన్నా సరే ఇంద్రియం పనిచేయచ్చు పనిచేయకపోవచ్చు. కాబట్టి ఇంద్రియానికి గనక పనిచేసే యోగ్యత అనేది ఉంటే కనుగుడ్డు, ఆ కనుగుడ్డులో ఉండేటువంటి ఇంద్రియం రెండూ పనిచేస్తున్నట్లు. ఈ రెండూ పనిచేస్తే లోపల నేను అనేవాడు ఒక ఆయన ఉన్నాడు కదా జీవుడు, ఆయన చూస్తున్నట్లు. ఇలా గనక లెక్కేసుకుంటే చూడటం అనేటువంటి ప్రక్రియ కేవలం కనుగుడ్డుకు సంబంధించిందా, లేదా ఆ కనుగుడ్డులో ఉండేటువంటి ఇంద్రియానికి సంబంధించిందా, లోపల ఉండేటువంటి నేను అనుకునే జీవుడికి సంబంధించిందా అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి సమాధానం ఏమని చెప్పుకోవాలి అంటే ఇంతే చెప్పుకోవాలి, కనుగుడ్డు పనిచేస్తే అందులో ఇంద్రియం పనిచేస్తుంది, ఇంద్రియం పనిచేస్తే కనిపిస్తుంది, కనిపిస్తే జీవుడు నాకు కనిపిస్తోంది అని అనుకోవాలి. పనిచేసేవి రెండు, పనిచేస్తున్నాను అని అనుకునేవాడు ఒకడు అనే తేలాలి. గుడ్డు పనిచేస్తుంది, గుడ్డు కదులుతుంది, అలాగే అందులో ఉండే ఇంద్రియము కదులుతుంది, కానీ జీవుడు మాత్రం నేను పనిచేస్తున్నాను నేను చూస్తున్నాను అని అనుకుంటాడు. ద్రవ్యోపలబ్ధి స్థానస్య ద్రవ్యేక్షా యోగ్యత యదా తదా ద్రవ్య దర్శనం. అలే తత్ పంచత్వం, ఒకవేళ గనక ద్రవ్యేక్షా యోగ్యత లేకపోతే పంచత్వం, కనుగుడ్డు పంచైనట్టే ఇంద్రియము పంచైనట్టే నేను చూడనట్లే అన్నట్లుంటుంది కదా. అలాగే అహం మానాత్, నేను అనేటువంటి భావన ఏర్పడటం వలన, ఇదే విధంగా ఉత్పత్తి, శరీరం సూక్ష్మ శరీరము స్థూల శరీరము వేటికి వాటికి ఉత్పత్తిని అనుభవిస్తూ ఉండగా, వేటికి వాటికి పుడుతూ ఉండగా, జీవుడు కూడా అహం మానాత్ నేను కూడా పుట్టాను అని అనుకుంటాడు. ఒకవేళ గనక అవి పనిచేయటం మానేస్తే ఎవరి తీరులో వారు, లేదా ఏ దేహం తీరులో అది పనిచేయటం మానేస్తే పంచత్వం, నేను కూడా మరణించాను అని అనుకుంటాడు అని చెప్తున్నాడు. ద్రవ్యోపలబ్ధి స్థానస్య ద్రవ్యేక్షా యోగ్యత యదా తత్ పంచత్వం అహం మానాత్ ఉత్పత్తిర్ ద్రవ్య దర్శనం అనే శ్లోకంలో ఇదే భావాన్ని, యథాక్ష్ణోహో ద్రవ్యావయవ దర్శనాయోగ్యత యదా తదైవ చక్షుషో ద్రష్టు ద్రష్టృత్వా యోగ్యత నయోహో అనే శ్లోకంలో కూడా వ్యక్తపరుస్తున్నాడు. ఎప్పుడైతే కనుగుడ్డు చూడలేని పరిస్థితికి వచ్చేస్తుందో, కదలలేని పరిస్థితిలో ఉంటుందో, అప్పుడు అందులో ఉండే ఇంద్రియం కూడా పనిచేయలేని పరిస్థితికి చేరుకుంటుంది. ఎప్పుడైతే అది పనిచేయలేని పరిస్థితికి వస్తుందో, అప్పుడు జీవుడు కూడా నేను చూడలేను అని అనుకునే పరిస్థితికి చేరుకుంటాడు. అక్ష్ణోహో ద్రవ్యావయవ దర్శన అయోగ్యత, కనుగుడ్డు అందులో ఉండేటువంటి ఇంద్రియం ఈ రెండూ గనక చూడటం అనే శక్తిని కోల్పోయినట్లయితే, అప్పుడు చక్షుషో ద్రష్టు ద్రష్టృత్వ యోగ్యత అనయోహో, ఆ కనుగుడ్డులో ఉండేటువంటి ఇంద్రియానికి ఎలాగైతే యోగ్యత పోతుందో, కనుగుడ్డుకు యోగ్యత పోతే యోగ్యత పోతుందో, అలాగే ద్రష్టకు కూడా యోగ్యత పోతుంది, ద్రష్ట కూడా ఇక మీద చూడలేను అనే పరిస్థితికి చేరుకుంటాడు. ఆలోచిస్తే, జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ ప్రక్రియ ఎక్కడ మొదలైంది, కనుగుడ్డుతో మొదలైంది.
ఎక్కడ సరిగ్గా పని జరుగుతోంది అంటే ఇంద్రియంతో పని జరుగుతోంది, కానీ మొత్తం వచ్చి ఈ జీవుడి నెత్తి మీద పడిపోయింది. అలాగే సూక్ష్మ శరీరం అనేది అలాగే ఉంటూ ఉండగానే స్థూల శరీరం ద్వారా జరిగినటువంటి పరిణామాలన్నీ దాని నెత్తిన పడ్డాయి, ఈ రెండిటి తాలూకు పరిణామాలు జీవుడి నెత్తిన పడ్డాయి అని అర్థం చేసుకోవచ్చు అని ఈ రెండు శ్లోకాల ద్వారా పరమాత్మ చెప్పదలిచాడు. చెప్పదలిచి నేను ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్నటువంటి దాని తాత్పర్యాన్ని రెండు శ్లోకాల్లో పూర్తి చేసి ముగిస్తాను. తస్మాన్ నకార్య సంత్రాస న కార్పణ్యం న సంభ్రమ బుద్ధ్వా జీవగతిం ధీరో ముక్త సంగశ్చరేదిహ అని ఒక శ్లోకంలో అంటున్నాడు. జీవుడు జన్మ మరణాలు వీటన్నిటి గురించి చెప్పాం కదా. జీవుడి యొక్క స్వరూపం, ఆ స్వరూపం మీద తలెత్తేటువంటి ప్రశ్నలు, వీటన్నిటికీ సమాధానాలు చెప్పాం కదా. అందువల్ల న కార్య సంత్రాస, ఈ మరణం అనే దాని మీద ఎవరూ భయం పెట్టుకోకూడదు. ఎందుకంటే చాలా రోజులుగా మనం మరణం అనే దాన్ని గురించే, మరణానంతర ప్రక్రియ గురించే మాట్లాడుకుంటున్నాము. నరకం అనే దాని దగ్గర నుంచి ఇప్పుడు వరకు మాట్లాడుకుంటున్నది అదే. కానీ ఆ మరణం అనే పదాన్ని అమంగళంగా తీసుకుని ఆ పదం వింటూనే భయపడటం అనేది చేయకూడదు. తస్మాత్ న కార్య సంత్రాస. పోన్లే మరణం మీద భయం వద్దు, జీవితం మీద ఆశ పెట్టుకుందాము అంటే ఆశ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కానీ న కార్పణ్యం, జీవితంలో దైన్యం అనే దాన్ని పెట్టుకోకూడదు, దైన్యాన్ని దగ్గరికి రానివ్వకూడదు. అలాగే ఈ జీవితం కోసం చేసేటువంటి ప్రయత్నంలో న సంభ్రమ, ఎక్కువ ఆసక్తి, అతి ఆసక్తి, బాగా సంభ్రమంగా సర్వోత్సాహాలతో పనిచేయటం అనే తీరు పనికిరాదు. తస్మాత్ న కార్య సంత్రాస న కార్పణ్యం న సంభ్రమ బుద్ధ్వా జీవగతిం ధీర. జీవుడి యొక్క గతి, జీవుడి యొక్క స్వరూపం వీటన్నిటినీ బాగా తెలుసుకుని ధీర, ఆ బుద్ధి మీద స్థిరపడిపోయి ధైర్యంగా ముక్త సంగశ్చరేదిహ, దేహం మీద అలాగే ఈ సంసారం మీద ఎక్కువ ఆసక్తి లేకుండా ఉన్న జీవితాన్ని మాత్రం సన్మార్గంలోకి మలుచుకుంటూ, ఉన్న జీవితాన్ని సన్మార్గంలో నడిచేలాగా చూసుకుంటూ ముక్త సంగ చరేతిహ, ఈ సంసారంలో నడుస్తూ ఉండాలి, నడుచుకుంటూ ఉండాలి అనేదే నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం అని పరమాత్మ చెప్తున్నాడు. తస్మాన్ నకార్య సంత్రాస న కార్పణ్యం న సంభ్రమ బుద్ధ్వా జీవగతిం ధీరో ముక్త సంగశ్చరేదిహ అనేటువంటి ఈ శ్లోకంలో ఆసక్తి అనే దాన్ని వదిలిపెడితే ఇంకా జీవితం మీద ఏమి తీపి మిగులుతుంది. అందుకని ఆసక్తిని విడిచిపెట్టడం చాలా కష్టం అని ఎవరైనా కొక్కిరాయిగా మాట్లాడితే వాళ్ళకు కూడా సమాధానం చెప్పడానికి, అందరికీ సమాధానం చెప్పడానికి పై శ్లోకాన్ని పరమాత్మ వాడుతున్నాడు. సమ్యక్ దర్శనయా బుద్ధ్యా యోగ వైరాగ్యయుక్తయా మాయా విరచితే లోకే చరేణ్యస్య కళేవరం అని. ఆసక్తి లేకపోతే తీపి ఏముంటుంది అని అడిగారు కదా. కానీ ఆసక్తి అనేది ఎందుకు వచ్చింది అనే ఆలోచన చేసుకోవాలి. ఆసక్తికి కారణమేంటి అనేటువంటి సమ్యక్ దర్శనయా బుద్ధ్యా, మంచి విచారణ చేసేటువంటి తీరులో ఆలోచించుకోవాలి. సమ్యక్ దర్శనయా బుద్ధ్యా, ఆ విచారణ గనక సరిగ్గా సాగితే ఈ జీవితం మీద ఆసక్తి ఎందుకు వస్తోంది, దేహం మీద ప్రీతి ఎందుకు వస్తోంది, ఇవన్నీ తేలితే ఎందుకు పనికిరాని వ్యవహారాలు అని తెలిసిపోతుంది. అలా తెలిసిపోతే యోగ వైరాగ్య యుక్తయా ఆ బుద్ధిలో కాస్తంత నిలకడ అనేది వస్తుంది, చిత్తవృత్తి నిరోధం అనే దాని మీద ఆశ పెరుగుతుంది, దాంతోపాటు వైరాగ్యం అనేది కూడా అలవడుతుంది. ఆ యోగము వైరాగ్యము, చిత్తాన్ని నిలకడగా ఉంచటము, వైరాగ్యాన్ని సాధించటము అనే రెండు అమరుతాయి. అమరినప్పుడు యోగ వైరాగ్య యుక్తయా బుద్ధ్యా మాయా విరచితే లోకే చరేత్, ఈ మాయికమైనటువంటి మాయ ద్వారా ఏర్పడినటువంటి ఈ సంసారంలో జాగ్రత్తగా సంచరించుకోవాలి. దాంట్లో ఎలా జాగ్రత్తగా సంచరించుకోవాలి అంటే న్యస్య కళేవరం,
ఈ శరీరం మీద, శరీరానికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద అత్యాసక్తి లేకుండా, ఎక్కువ అతిగా ఆసక్తి లేకుండా, దీనితో చెడు వైపుకు ప్రయాణించేటువంటి పరిస్థితులు తలెత్తకుండా, చరేత్ న్యస్య కళేబరం, శరీరాన్ని తన నుంచి విడిగా ఉంచుకుంటూ, శరీరం కంటే తనను తాను విడిగా ఆలోచించుకుంటూ, శరీరం మీద అత్యాసక్తి లేకుండా జాగ్రత్తగా సంచరించుకోవాలి. సంచరించుకోవటానికి వీలైనటువంటి ఆలోచన చేసుకోవాలి అని పరమాత్మ చెప్తున్నాడు. సమ్యక్ దర్శనయా బుద్ధ్యా యోగ వైరాగ్యయుక్తయా మాయా విరచితే లోకే చరేన్యస్య కళేబరం అనే ఈ శ్లోకంలో ఇలా చెప్పి 48 శ్లోకాలు కలిగినటువంటి ఈ 31 అధ్యాయాన్ని పరమాత్మ ఇక్కడికి పూర్తి చేసేశాడు. ఈ అధ్యాయంలో ప్రాథమికంగా నరక బాధలను అనుభవించిన తరువాత కొత్త శరీరాన్ని తీసుకునేటువంటి జంతువు, కొత్త శరీరంలోకి ప్రవేశించేటువంటి ప్రాణి తల్లి గర్భంలోకి ఎలా ప్రవేశించాడు, ప్రవేశించినవాడు ఏ ఏ కష్టాలు పడ్డాడు, ఏ ఏ ఆలోచనలు చేశాడు, ఏ విధంగా పరమాత్మను స్తుతి చేశాడు, తర్వాత తల్లి గర్భం నుంచి ఎలా బయటపడ్డాడు, బయటపడ్డవాడు ఎలా పెరిగాడు, ఎలా పెరిగి ఎలా మారాడు, ఎలా మారాడు, ఎలా మారకూడదు, మారకూడని విధానంలో వెళితే అందేటువంటి దుష్పరిణామాలు, సరి అయిన తీరులో వెళితే దొరికేటువంటి సత్ఫలితం, అసలు జీవితాన్ని మలుచుకోవలసినటువంటి తీరు అనే విషయాల మీద సరి అయిన అవగాహనను కల్పించాడు. ఈ అవగాహనను తెచ్చిపెట్టేటువంటి 31 అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. మనం చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి వీటిల్లో చాలా విషయాలను గురించి మనం ఇంకా చర్చించుకోవలసిన అవసరం ఉంది కాబట్టి అన్నిటినీ ప్రస్తుతానికి ముట్టుకోవద్దు. పరమాత్మ ప్రధానంగా చెప్పినటువంటి అసత్సంగం అనే దాన్ని దూరంగా ఉంచేందుకైతే చిన్న ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా పరమాత్మ చెప్పినటువంటి కొత్త ఆలోచన, సమ్యక్ దర్శనయా బుద్ధ్యా అని చెప్పినటువంటి ఆలోచన, దీని మీద మనం దృష్టి పెడదాం. దృష్టి పెట్టి మన ఆలోచనలు ఏమున్నాయో, అందులో మంచి ఆలోచనలు ఏమున్నాయో వాటిని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేసుకుందాం. మనవి కాని మంచివి కాని ఆలోచనలను బయట నుంచి అస్సలు రానివ్వద్దు. రానివ్వకుండా జాగ్రత్తగా ఉన్న మంచి ఆలోచనను పెంచుకుని మనలో మంచితనాన్ని పెంచుకోవటానికి దారి ఏది అని చూసుకుందాము. ఆ దారిని మనకు కనిపించేటట్లు చేయమని ఆ జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. 31 అధ్యాయంలో శ్లోకాలు మనం పారాయణ చేసుకుంటున్నాం. శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే ఏకత్రింశోధ్యాయః శ్రీభగవానువాచ కర్మణా దైవ నేత్రేణ జంతుర్దేహోపపత్తయే స్త్రియా ప్రవిష్ట ఉదరం పుంసో రేతః కణాశ్రయః కలలంత్వేకరాత్రేణ పంచరాత్రేణ బుద్బుదం దశాహేనతు కర్కంధూః పేష్యండం వా ततः परम् मासेन तु शिरोद्वाभ्याम् बाह्वङ्घ्रियाद्यङ्गविग्रहः नखलोमास्थिचर्माणि लिङ्गच्छिद्रोद्भवस्त्रिभिः चतुर्भिर्धातवः सप्त
సప్త చతుర్భిర్ధాతవ సప్త పంచభిః క్షుత్రుడుద్భవః పంచభిః క్షుత్రుడుద్భవః షడ్భిర్జరాయుణావీతః షడ్భిర్జరాయుణావీతః కుక్షౌ భ్రామ్యతి దక్షిణే కుక్షౌ భ్రామ్యతి దక్షిణే మాతుర్జగ్ధాన్న పానాద్యైః మాతుర్జగ్ధాన్న పానాద్యైః ఏధద్ధాతురసమ్మతే ఏధద్ధాతురసమ్మతే శేతే విణ్మూత్రయోర్గర్తే శేతే విణ్మూత్రయోర్గర్తే సజంతుర్జంతు సంభవే సజంతుర్జంతు సంభవే కృమిభిః క్షత సర్వాంగః కృమిభిః క్షత సర్వాంగః సౌకుమార్యాత్ ప్రతిక్షణం సౌకుమార్యాత్ ప్రతిక్షణం మూర్ఛామాప్నోత్యురుక్లేశః మూర్ఛామాప్నోత్యురుక్లేశః తత్రత్యైః క్షుధితైర్ముహుః తత్రత్యైః క్షుధితైర్ముహుః కటుతీక్ష్ణోష్ణలవణ కటుతీక్ష్ణోష్ణలవణ రూక్షామ్లాదిభిరుల్వణైః రూక్షామ్లాదిభిరుల్వణైః మాతృభుక్తైరుపస్పృష్టః మాతృభుక్తైరుపస్పృష్టః సర్వాంగోత్థితవేదనః సర్వాంగోత్థితవేదనః ఉల్వేన సంవృతస్తస్మిన్ ఉల్వేన సంవృతస్తస్మిన్ అంత్రైశ్చ బహిరావృతః అంత్రైశ్చ బహిరావృతః ఆస్తే కృత్వా శిరః కుక్షౌ ఆస్తే కృత్వా శిరః కుక్షౌ భుగ్నపృష్ఠశిరోధరః భుగ్నపృష్ఠశిరోధరః అకల్పస్వాంగచేష్టాయాం అకల్పస్వాంగచేష్టాయాం శకుంత ఇవ పంజరే శకుంత ఇవ పంజరే తత్ర లబ్ధ స్మృతిర్దైవాత్ తత్ర లబ్ధ స్మృతిర్దైవాత్ కర్మ జన్మ శతోద్భవం కర్మ జన్మ శతోద్భవం స్మరన్ దీర్ఘమనుచ్ఛ్వాసం స్మరన్ దీర్ఘమనుచ్ఛ్వాసం శర్మ కిం నామ విందతే శర్మ కిం నామ విందతే ఆరభ్య సప్తమాన్ మాసాత్ ఆరభ్య సప్తమాన్ మాసాత్ లబ్ధ బోధోపి వేపితః లబ్ధ బోధోపి వేపితః నైకత్రాస్తే సూతివాతైః నైకత్రాస్తే సూతివాతైః విష్ఠా భూరివ సోదరః విష్ఠా భూరివ సోదరః నాథమాన ఋషిర్భీతః నాథమాన ఋషిర్భీతః సప్తవద్ధ్రిః కృతాంజలిః సప్తవద్ధ్రిః కృతాంజలిః స్తువీతతం విక్లవయ స్తువీతతం విక్లవయ వాచాయేనోదరేర్పితః వాచాయేనోదరేర్పితః జంతుర్వాచ జంతుర్వాచ తస్యోపసన్నమవితుం జగదిచ్ఛయాత్ తస్యోపసన్నమవితుం జగదిచ్ఛయాత్ నానాతనోర్భువి చలచ్చరణారవిందం నానాతనోర్భువి చలచ్చరణారవిందం సోహం వ్రజామి శరణం హ్యకుతో భయం మే సోహం వ్రజామి శరణం హ్యకుతో భయం మే యేనే దృశీ గతిరదర్శ్య సతోనురూపా యేనే దృశీ గతిరదర్శ్య సతోనురూపా యస్త్వత్ర బద్ధ ఇవ కర్మభిరావృతాత్మా యస్త్వత్ర బద్ధ ఇవ కర్మభిరావృత ఆత్మా భూతేంద్రియాశయమయీమవలంబ్య మాయాం భూతేంద్రియా
ప్రశయ మయీమవలంబ్య మాయా ఆస్తే విశుద్ధమవికారమఖండబోధం ఆస్తే విశుద్ధమవికారమఖండబోధం ఆతప్యమాన హృదయేవ సితన్నమామి ఆతప్యమాన హృదయేవ సితన్నమామి యః పంచభూతరచితే రహితశరీరే యః పంచభూతరచితే రహితశరీరే ఛన్నో యథేంద్రియ గుణార్థచిదాత్మకోహం ఛన్నో యథేంద్రియ గుణార్థ చిదాత్మకోహం తేనా వికుంఠ మహిమాన మృషిం తమేనం తేనా వికుంఠ మహిమాన మృషిం తమేనం వందే పరం ప్రకృతి పురుషయోః పుమాంసం వందే పరం ప్రకృతి పురుషయోః పుమాంసం యన్మాయయోరుగుణకర్మ నిబంధనేస్మిన్ యన్మాయయోరుగుణకర్మ నిబంధనేస్మిన్ సాంసారికే పథి చరంస్తదభిశ్రమేణ సాంసారికే పథి చరంస్తదభిశ్రమేణ నష్టస్మృతిః పునరయం ప్రవృణీత లోకం నష్టస్మృతిః పునరయం ప్రవృణీత లోకం యుక్త్యా కయా మహదనుగ్రహమంతరేణ యుక్త్యా కయా మహదనుగ్రహమంతరేణ జ్ఞానం యదేతదదధాత్ కతమః సదేవః జ్ఞానం యదేతదదధాత్ కతమః సదేవః త్రైకాలికం స్థిరచరేష్వనువర్త తాంశః త్రైకాలికం స్థిరచరేష్వనువర్తితాంశః తంజీవకర్మ పదవీమనువర్తమానాః తంజీవకర్మ పదవీమనువర్తమానాః తాపత్రయోపశమనాయ వయం భజేమ తాపత్రయోపశమనాయ వయం భజేమ దేహ్యన్యదేహ వివరే జఠ జఠరాగ్నినాసృక్ దేహ్యన్యదేహ వివరే జఠరాగ్నినాసృక్ విణ్మూత్రకూపపతితో భృషత దేహః విణ్మూత్రకూపపతితో భృషతప్త దేహః ఇచ్ఛన్నితో వివసితుం గణయన్ స్వమాసాన్ ఇచ్ఛన్నితో వివసితుం గణయన్ స్వమాసాన్ నిర్వాస్యతే కృపణధీర్ భగవన్ కదాను నిర్వాస్యతే కృపణధీర్ భగవన్ కదాను యేనే దృశీం గతిమసౌ దశమాస్య ఈశ యేనే దృశీం గతిమసౌ దశమాస్య ఈశ సంగ్రాహితః పురుదయేన భవాదృశేన సంగ్రాహితః పురుదయేన భవాదృశేన స్వేనైవ తుష్యతు కృతేన సదీన నాథః స్వేనైవ తుష్యతు కృతేన సదీన నాథః కో నామ తత్ ప్రతివినాంజలిమస్య కుర్యాత్ కో నామ తత్ ప్రతివినాంజలిమస్య కుర్యాత్ పశ్యత్యయం ధిషణయానను సప్తవద్ధ్రిః పశ్యత్యయం ధిషణయానను సప్తవద్ధ్రిః శారీరకే దమ శరీర్య పరస్వదేహే శారీరకే దమ శరీర్య పరస్వదేహే యత్సృష్టయా సంతమహం పురుషం పురాణం యత్సృష్టయా సంతమహం మహం పురుషం పురాణం పశ్యే బహిర్హృది చ చైత్యమివ ప్రతీతం పశ్యే బహిర్హృది చ చైత్యమివ ప్రతీతం సోహం వసన్నపి విభో బహు దుఃఖవాసం సోహం వసన్నపి విభో బహు దుఃఖవాసం గర్భాన్న నిర్జిగమిషే బహిరంధకూపే గర్భాన్న నిర్జిగమిషే బహిరంధకూపే యత్రోపయాతముపసర్పతి దేవ మాయా
యత్రోపయాతామపసర్పదిదేవమాయా మిథ్యామతిర్యదను సంశ్రుతి చక్రమేతత్ మిథ్యామతిర్యదను సంశ్రుతి చక్రమేతత్ తస్మాదహం విగత విక్లవ ఉద్ధరిష్యే తస్మాదహం విగత విక్లవ ఉద్ధరిష్యే ఆత్మానమాశుతమసస్సుహృదాత్మనైవ ఆత్మానమాశుతమసస్సుహృదాత్మనైవ భూయో యథావ్యసనమేతదనేకరంధ్రం భూయో యథావ్యసనమేతదనేకరంధ్రం మామే భవిష్యదుపసాదిత విష్ణుపాదః మామే భవిష్యదుపసాదిత విష్ణుపాదః కపిల ఉవాచ కపిల ఉవాచ ఏవం కృతమతిర్గర్భే ఏవం కృతమతిర్గర్భే దశమాస్యస్తువన్ ఋషిః దశమాస్యస్తువన్ ఋషిః సద్యః క్షిపత్య వాచీనం సద్యః క్షిపత్య వాచీనం ప్రసూత్యై సూతిమారుతః ప్రసూత్యై సూతిమారుతః తేనావసృష్టః సహసా తేనావసృష్టః సహసా కృత్వా వాక్శిర ఆతురః కృత్వా వాక్శిర ఆతురః వినిష్క్రామతి కృచ్ఛ్రేణ వినిష్క్రామతి కృచ్ఛ్రేణ నిరుచ్ఛ్వాసో హత స్మృతిః నిరుచ్ఛ్వాసో హత స్మృతిః పతితో భువ్య శృంగ్మూత్రే పతితో భువ్య శృంగ్మూత్రే విష్ఠా భూరివ చేష్టతే విష్ఠా భూరివ చేష్టతే రోరూయతి గతే జ్ఞానే రోరూయతి గతే జ్ఞానే విపరీతాం గతిం గతః విపరీతాం గతిం గతః పరచ్ఛందన్న విదుషా పరచ్ఛందన్న విదుషా పుష్యమాణో జనేన సహ పుష్యమాణో జనేన సహ అనభిప్రేతమాపన్నః అనభిప్రేతమాపన్నః ప్రత్యాఖ్యాతు మనీశ్వరః ప్రత్యాఖ్యాతు మనీశ్వరః శాయితో శుచి పర్యంకే శాయితో శుచి పర్యంకే జంతుస్వేద జదూషితే జంతుస్వేద జదూషితే నేశః కండూయనేంగానాం నేశః కండూయనేంగానాం ఆసనోత్థాన చేష్టనే ఆసనోత్థాన చేష్టనే తుదంత్యామత్వచం దంశాః తుదంత్యామత్వచం దంశాః మశకామత్కుణాదయః మశకామత్కుణాదయః రుదంతం విగత జ్ఞానం రుదంతం విగత జ్ఞానం కృమయః కృమికం యథా కృమయః కృమికం యథా ఇత్యేవం శైశవం భుక్త్వా ఇత్యేవం శైశవం భుక్త్వా దుఃఖం పౌగండమేవ చ దుఃఖం పౌగండమేవ చ అలబ్ధాభీప్సితో జ్ఞానాత్ అలబ్ధాభీప్సితో జ్ఞానాత్ ఇద్ధమన్యుః సుచార్పితః ఇద్ధమన్యుః సుచార్పితః సహ దేహేన మానేన సహ దేహేన మానేన వర్ధమానేన మన్యునా వర్ధమానేన మన్యునా కరోతి విగ్రహం కామీ కరోతి విగ్రహం కామీ కామిష్వంతాయ చాత్మనః కామిష్వంతాయ చాత్మనః భూతైః పంచభిరారబ్ధే భూతైః పంచభిరారబ్ధే దేహే దేహ్యబుధో సకృత్ దేహే దేహ్యబుధో సకృత్ అహం మమేత్య సద్గ్రాహః అహం మమేత్య సద్గ్రాహః కరోతి కుమతిర్మతిం కరోతి కుమతిర్మతిం తదర్థం కురుతే కర్మ తదర్థం కురుతే కర్మ యద్వద్ధో యాతి సంశ్రుతిం యద్వద్ధో యాతి సంశ్రుతిం యోను యాతి దదత్ క్లేశం యోను యాతి దదత్ క్లేశం యోను యాతి దదత్ క్లేశం యోను యాతి దదత్ క్లేశం అవిద్యా కర్మ బంధనః అవిద్యా కర్మ బంధనః యద్య సద్భిః
పథి పునః యద్యసద్భిః పథి పునః శిష్ణోదరకృతోద్యమైః శిష్ణోదరకృతోద్యమైః ఆస్థితో రమతే జంతుః తమో విశతి పూర్వవత్ తమో విశతి పూర్వవత్ సత్యం శౌచం దయా మౌనం సత్యం శౌచం దయా మౌనం బుద్ధిశ్రీర్హ్రీర్యశః క్షమా బుద్ధిశ్రీర్హ్రీర్యశః క్షమా శమోదమో భగశ్చేతి శమోదమో భగశ్చేతి యత్సంగాద్యాతి సంశయం యత్సంగాద్యాతి సంశయం తేష్వశాంతేషు మూఢేషు తేష్వశాంతేషు మూఢేషు ఖండితాత్మస్వసాధుషు ఖండితాత్మస్వసాధుషు సంగన్న కుర్యాచ్చోచ్యేషు సంగన్న కుర్యాచ్చోచ్యేషు యోషిత్ క్రీడా మృగేషు చ యోషిత్ క్రీడా మృగేషు చ న తథాస్య భవేన్మోహో న తథాస్య భవేన్మోహో బంధశ్చాన్య ప్రసంగతః బంధశ్చాన్య ప్రసంగతః యోషిత్ సంగాద్ యథా పుంసో యోషిత్ సంగాద్ యథా పుంసో యథా తత్ సంగి సంగతః యథా తత్ సంగి సంగతః ప్రజాపతి స్వాం దుహితరం ప్రజాపతి స్వాం దుహితరం దృష్ట్వా తద్రూపధర్షితః దృష్ట్వా తద్రూపధర్షితః రోహిత్ భూతాం సోన్వధావత్ రోహిత్ భూతాం సోన్వధావత్ వృక్షరూపీహ తత్రపః వృక్షరూపీహ తత్రపః తత్సృష్ట సృష్ట సృష్టేషు తత్సృష్ట సృష్ట సృష్టేషు కోన్వ ఖండిత ధీః పుమాన్ కోన్వ ఖండిత ధీః పుమాన్ ఋషిం నారాయణ మృతే ఋషిం నారాయణ మృతే యోషిన్ మయ్యేహ మాయయా యోషిన్ మయ్యేహ మాయయ బలం మే పశ్య మాయాయాః బలం మే పశ్య మాయాయాః స్త్రీమయ్యా జయినో దిశాం స్త్రీమయ్యా జయినో దిశాం యాకరోతి పదాక్రాంతాన్ యాకరోతి పదాక్రాంతాన్ భ్రూ విజృంభేణ కేవలం భ్రూ విజృంభేణ కేవలం సంగన్న కుర్యాత్ ప్రమదాసు జాతు సంగం న కుర్యాత్ ప్రమదాసు జాతు యోగస్య పారం పరమారురుక్షుః యోగస్య పారం పరమారురుక్షుః మత్సేవయా ప్రతిలబ్ధాత్మలాభో మత్సేవయా ప్రతిలబ్ధాత్మలాభో వదంతియా నిరయద్వారమస్య వదంతియా నిరయద్వారమస్య యోపయాతి శనైర్మాయ యోపయాతి శనైర్మాయ యోషిద్దేవ వినిర్మిత యోషిద్దేవ వినిర్మిత తామీక్షేతాత్మనో మృత్యుం తామీక్షేతాత్మనో మృత్యుం తృణైః కూపమివావృతం తృణైః కూపమివావృతం యాం మన్యతే పతిం మోహాత్ యాం మన్యతే పతిం మోహాత్ మన్మాయా మృషభాయతీం మన్మాయా మృషభాయతీం స్త్రీత్వం స్త్రీసంగతః ప్రాప్తో స్త్రీత్వం స్త్రీసంగతః ప్రాప్తో విత్తాపత్యగృహప్రదం విత్తాపత్యగృహప్రదం తామాత్మనో విజానీ ఆత్మనో విజానీయాత్ పత్యపత్యగృహాత్మకం పత్యపత్యగృహాత్మకం దైవోపసాదితం మృత్యుం దైవోపసాదితం మృత్యుం మృగయోర్గాయనం యథా మృగయోర్గాయనం యథా దేహేన జీవభూతేన దేహేన జీవభూతేన లోకాల్లోకమనువ్రజన్ లోకాల్లోకమనువ్రజన్ భుంజ
భుంజాన ఏవ కర్మాణి భుంజాన ఏవ కర్మాణి కరోత్య విరతం పుమాన్ కరోత్య విరతం పుమాన్ జీవో హ్యస్యానుగో దేహో జీవో హ్యస్యానుగో దేహో భూతేంద్రియ మనోమయః భూతేంద్రియ మనోమయః తన్నిరోధోస్య మరణం తన్నిరోధోస్య మరణం ఆవిర్భావస్తు సంభవః ఆవిర్భావస్తు సంభవః ద్రవ్యోపలబ్ధి స్థానస్య ద్రవ్యోపలబ్ధి స్థానస్య ద్రవ్యేక్షాయోగ్యత యదా ద్రవ్యేక్షాయోగ్యత యదా తత్పంచత్వమహం మానాత్ తత్పంచత్వమహం మానాత్ ఉత్పత్తిర్ద్రవ్యదర్శనం ఉత్పత్తిర్ద్రవ్యదర్శనం యథాక్ష్ణోర్ద్రవ్యావయవ యథాక్ష్ణోర్ద్రవ్యావయవ దర్శనాయోగ్యత యదా దర్శనాయోగ్యత యదా తదైవ చక్షుషో ద్రష్టుః తదైవ చక్షుషో ద్రష్టుః ద్రష్టృత్వాయోగ్యతానయోః ద్రష్టృత్వాయోగ్యతానయోః తస్మాన్న కార్యః సంత్రాసో తస్మాన్న కార్యః సంత్రాసో న కార్పణ్యం న సంభ్రమః కార్పణ్యం న సంభ్రమః బుద్ధ్వా జీవగతిం ధీరో బుద్ధ్వా జీవగతిం ధీరో ముక్తసంగశ్చరేదిహ ముక్తసంగశ్చరేదిహ సమ్యగ్దర్శనయా బుద్ధ్యా సమ్యగ్దర్శనయా బుద్ధ్యా యోగవైరాగ్యయుక్తయా యోగవైరాగ్యయుక్తయా మాయా విరచితే లోకే శరేణ్యస్య కళేవరం శరేణ్యస్య కళేవరం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే ఏకత్రింశోధ్యాయః ఏకత్రింశోధ్యాయః ఓం నమో వెంకటేశాయ. భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరూ కూడా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమాప్రార్థన యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.